కరోనా వైరస్ రోజురోజుకి విస్తరిస్తున్న నేపథ్యంలో అధికారులు మరిన్ని చర్యలు చేపట్టారు. కంటైన్మెంట్ జోన్లో ఆంక్షలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా కంటైన్మెంట్ జోన్ ఏరియాలో ఉన్న ప్రజల అవసరాలు తీర్చేందుకు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా కంటైన్మెంట్లోని వారికి నిత్యావసరాలు, మందులు, కూరగాయలు ఇంటి ముందే అందివ్వనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఇప్పటికే పకడ్బందీగా అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం గానీ అధికారులు గానీ అక్కడ కంచెలు ఏర్పాటు చేసి కంటైన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి జనం ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా వాళ్ళ నిత్యావసర వస్తువులు కావచ్చు, సరుకులు కావచ్చు, అన్ని కూడా ఇండ్లకే తెచ్చిస్తామనేటువంటి అంశం చెప్పారు. అదే తరహా హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కంటైన్మెంట్ జోన్ల పరిధిలో, క్లస్టర్ల పరిధిలో అదే విధానం కొనసాగుతుంది. ఆ కంటైన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎన్ని ఇళ్లు ఉన్నాయో ఆ ఇళ్లకు సంబంధించిన నెంబర్లన్నీ సేకరించుకున్నటువంటి క్రమంలో వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకుని వాట్సాప్ గ్రూప్ ద్వారా వాళ్లకు ఎవరైతే వాళ్ళకి కావాల్సినటువంటి అంశాన్ని అక్కడ అందులో పోస్ట్ చేయడం, దానికి అనుగుణంగా అధికారులు వారికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పాలు కావచ్చు, ఏవైనా సరే వాటినీ ఇక్కడికి తీసుకెళ్లి వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తారు. డోర్ డెలివరీ చేసిన తర్వాత అక్కడ ఇంటి బయటనే వాటిని సానిటైజ్ చేసిన తర్వాత వాళ్ళని ఇంటికి లోపలికి తీసుకెళ్లేటువంటి ప్రక్రియ చేస్తారు. ఇక్కడ ఉండేటువంటి నోడల్ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతమంతో నోడల్ అధికారి గారు సార్ చెప్పండి, అంటే ఈ కంటైన్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజల నుంచి రోజువారీగా అంటే ఎట్లాంటి అవసరాలకు సంబంధించినటువంటి విషయంలో మీకు విజ్ఞప్తులు వస్తాయి? మాకు ఫోన్, నా ఫోన్ మీద వెజిటబుల్స్ సప్లై కోసం, మిల్క్ సప్లై కోసం, మెడిసిన్ కోసం ఫోన్లు వస్తాయి. ఈ మా రికార్డ్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఇక్కడ తీసుకుపోయి డోర్ డెలివరీ ఇస్తారు వాళ్ళకు. వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేశారు. వాట్సాప్ లో అంటే వాళ్ళ గ్రూప్ లు క్రియేట్ చేసుకుని మీరు కూడా అందులో ఉన్నట్టున్నారు గ్రూప్ లో, అందులో పోస్ట్ పెడితే దానికి సంబంధించి మీరు ఎంతసేపట్లో రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎంతసేపట్లో అందించేటువంటి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే జన ప్రజల నుంచి ఏ రకమైనటువంటి డిమాండ్ అంటే కూరగాయలకు సంబంధించా, నిత్యావసర వస్తువులకు సంబంధించా, పాలకు సంబంధించా, మెడిసిన్ సంబంధించి ఎక్కువ ఏ డిమాండ్స్ ఉన్నాయి? వెజిటేబుల్స్ అండ్ మెడిసిన్స్ మోస్ట్ ఆఫ్. ఎంతమంది వర్కర్స్ ఇక్కడ ఈ కంటైన్మెంట్ పరిధిలో? 6 వర్కర్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు తీసుకుపోయి డోర్ డెలివరీ ఇస్తారు, మిల్క్ కానీ, మెడిసిన్ కానీ, వెజిటేబుల్ కానీ ఏమైనా. నోడల్ అధికారిలో ఆ గ్రూప్ లో ఉంటాడు కాబట్టి ఏమిటంటే అలర్ట్ వచ్చినాయంటే ఆ వాట్సాప్ ను చూసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులైనా, పాలైనా, కూరగాయలైనా, మెడిసిన్స్ అయినా ఇవన్నీ కూడా డోర్ డెలివరీ చేసి ఇంటి ముందుకు వెళ్లిన తర్వాత దాన్ని ప్రత్యేకించి శానిటైజ్ చేసిన తర్వాతనే వాళ్ళు అవసరమైనటువంటి వస్తువులను ఇళ్లకు తీసుకెళ్లేందుకు అధికారులు అనుమతిస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కంటైన్మెంట్ పరిధిలో ఉండేటువంటి జనాలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈ వాట్సాప్ గ్రూపుల విధానం తీసుకొచ్చి పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు వాళ్ళకి ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా, వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా పనిచేస్తున్నారని చెప్పాలి. కెమెరామెన్ నాగరాజ్ తో కేఎస్ఆర్ TV5 హైదరాబాద్.